Hello friends, andaru ela unnaru. Ee roju video lo vachesi manamu blouse stitching aithe chuddam, lining blouse. Ee stitching kuda man tailoring students lo indaku mundu aithe body measurements teeskonamu, dantho paatu manam blouse cutting kuda chusam kada. Ninnati video lo manam cutting chaala clarity ga aithe nenu chupinchanu. Chaala perfect ga tanu cut chesaru. Chinna chinna doubts unte aa doubts clarity chestu cut chesaru. Ee roju stitching kuda ante brahmandanga aithe undi. Meeru beginners aithe tanu ela స్టిచ్ చేశారు, తను ఎలా అవుట్లైన్ వేస్తున్నారు, ఎలా ఖర్చులు పెడుతున్నారు, అలానే డాట్స్ ఫ్రంట్ డాట్స్ తను ఎలా పెడుతున్నారు ఏంటని ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది స్టిచ్చింగ్. ఒక్క ఇసుకు రేణువు కూడా మీకైతే ఏమాత్రం తేడా రాకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. మీరు కూడా మీ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని మీరు అదేవిధంగా మార్కింగ్ చేసుకొని అలానే మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. మనమైతే ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోద్దాం. అవుట్లైన్ అయితే వేసుకోవాలి కదా, అవుట్లైన్ అయితే తను పీసెస్ అయితే కట్ చేసుకోరు, ఏ పీస్ కా పీసు. నేనైతే మాత్రము పీసులు కట్ చేయకుండానే వేస్తాను. తను లేదు నాకు కొత్త కదా, నేను పీసులు కట్ చేసి వేస్తానని ఆ విధంగా అవుట్లైన్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా హ్యాండ్ పట్టుకొని క్లాత్లు కరెక్ట్గా అట్ సైడ్ ఇట్ సైడ్ లైనింగ్కి ఎక్స్ట్రా మనకి బ్లౌజ్ క్లాత్ ఉందా లేదా అని అన్ని సైడ్లు కూడా ఎక్స్ట్రా మనకి ఉండాలి. బ్లౌజ్ క్లాత్ అలా ఉండేటట్టు చూసుకొని చేతులతో అలా పట్టుకొని అటు ఇటు సర్దుకొని నీట్గా వేసుకోవాలి. చూడండి, ఎక్కడ చిన్న ముడత కూడా రాలేదు. ఆ ఎక్స్ట్రా పీస్ కూడా మనమైతే కట్ చేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్స్ కూడా ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి, రౌండ్ కూడా మనము కట్ చేసుకుంటున్నాము. ఇలా ఈ పీస్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ క్లాత్ వచ్చేసి సీదాలో వేయండి, దానిపైన లైనింగ్ వేయండి. అలా లైనింగ్ వేసి రెండు సమానంగా పెట్టి పావించ కుట్టుల్లోకి వదిలేసి తనైతే కుడుతుండ్రు. అలా కుట్టాక ఒక్క అలా ఒక లాస్ట్ వరకు అయితే అలా కుట్టేసేయండి. ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే నేనైతే కట్ చేయను, తనైతే కట్ చేస్తున్నారనమాట. అంటే బిగినర్స్ కదా, కొద్దిగా భయంగా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ పక్కకు తీసుకొని లైనింగ్ మీదే స్టిచ్ వచ్చేటట్టు తనేమో కుడుతుండ్రు అనమాట. అలా కంప్లీట్గా ఒక స్టిచ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు లైనింగ్ని కిందకు పెట్టేసేయండి. అలా చేత్తో ఒకసారి రుద్దితే నీట్గా అయిపోతుంది, లేదు అంటే నార్మల్గా అలా కుట్టేసినా అయిపోతుంది. ఇక్కడ మనం ఒక్క కుట్టైనా వేయచ్చు, లేదంటే రెండు కుట్లైనా వేయచ్చు. ఈ విధంగా వేస్తే కొద్దిగా అణిగినట్టు చాలా నీట్గా అయితే వస్తుంది. మనం సేమ్ కలర్ థ్రెడ్ కాబట్టి చాలా అసలు ఏం కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. చూడండి, తను అవుట్లైన్ వేసేటప్పుడు కూడా పెద్ద కుట్లో వేసుకొని అలా చేతులతో మరీ పక్కకు అలా రుద్దుకుంటూ ఎక్కడ ఏమాత్రం ముడతలు లేకుండా చేతి మొత్తం లైనింగ్ పైనే చూడండి కరెక్ట్గా తను పట్టుకుని అనమాట. లైనింగ్ ఎక్కడికి కదలకుండా అది ప్రాక్టీస్తోనే వస్తుంది మనకి, సరేనా? ఆ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం మీరు ఇదే విధంగా కట్ చేసేయండి. కట్ చేసాక మనం ఫ్రంట్ సైడ్ కూడా ఇదే విధంగా అయినా కుట్టేయవచ్చు, లేదంటే ఉల్టాలో వేసి సీదాలో. అంటే దీనికైతే సీదాలో లైనింగ్ వేసి ఉల్టాకైతే మలిసాము, ఎందుకంటే మెడపట్టీలు రాకుండా. అంటే లోడింగ్ ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా చేసామో అదేవిధంగా లోడింగ్ చేసామన్నమాట. అలా చేశాక చూడండి, షోల్డర్కి కరెక్ట్గా తిన్నగా అలాగొక్కసారి ఫోల్డ్ చేసుకొని ఒకసారి చేత్తో అలా అంటే సరిపోతుంది, మార్క్ చేసుకోండి. లేదు చేత్తో ఇలా రుద్దితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఉక్కు పట్టి దగ్గర కూడా అలా సెంటర్ కానీ లేదంటే పైన మనకి నెక్ సైడ్ కొద్దిగా ఒక్క పావించి ఎక్కువ ఉండాలి, కింద దీని సైడ్ ఏంటి సేప్ పట్టి సైడ్ కొద్దిగా తక్కువ ఉండేటట్టు చూసుకొని అక్కడ మార్క్ చేసేయండి. అలానే మనకి సంక భాగంలో వచ్చేసరికి షోల్డర్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి, మన ఖర్చు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉండేటట్టు మార్క్ చేసుకోండి, సరేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఇటు సైడ్ కూడా మనకి పైన కొద్దిగా ఎక్కువ ఉండాలి, కిందకి కొద్దిగా తక్కువ ఉండాలి, ఇటు ఖర్చు సైడ్ కూడా, సరేనా? మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. చాలా మీకు అర్థమయ్యేటట్టే నేనైతే ప్రతిదీ వివరంగా అయితే చూపిస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాక మనము బాడీ మెజర్మెంట్స్ కదా, ఎంతకెంత పెట్టుకోవాలి అని ఒకసారి చూసుకుందాం. ఈ సెంటర్ పాయింట్ నుండి పైనకు వచ్చేసి మనము రెండించీలు అయితే తీసేసుకుంటున్నాము. ఇక్కడ 3.5 తీసేసుకుంటుండ్రు. ఇక్కడ ఉక్కు సైడ్ కూడా 2.5 తీసేసుకుండ్రు. అలానే ఇక్కడ మనం ఖర్చు సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే తీసుకోరు. అలా తీసుకున్నాక ప్రతి ఒక్కదానికి అలా మార్క్ అయితే చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తే సరిపోతుంది. ఉక్కు సైడ్ వచ్చేసి 2.5, కింద అలా షోల్డర్ కింద పెద్ద ఫిల్ వస్తుంది కదా, అక్కడ 2 ఇంచెస్,
అలానే సంక భాగంలో వచ్చేసి 3.5, అలానే ఖర్చు సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ అలా తీసుకుంటారనమాట. తీసుకొని ఒక పీస్ పైన ఒక పీస్ వేసి దాన్ని కరెక్ట్గా సరి చేసుకుంటారు. చూడండి ఎన్నిసార్లు అంత అవసరం లేదని చెప్పినా నార్మల్గా లేదండి కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి చాలా నీట్గా చెప్పేసి ఒకదానిపైన ఒకటి పెట్టి ఆ విధంగా అద్దారు. అలా అద్దేసరికి ఏమంటే దీనిపైన కూడా మార్కింగ్ అయితే పడిపోతుంది కదా, అలా మార్కింగ్ మరికొద్దిగా చేసుకొని రెండింటికి కూడా చాలా నీట్గా చేసుకోరు. మనకి కరెక్ట్గా మార్కింగ్ ఉండేటప్పుడు డాట్స్ వేయడం చాలా ఈజీ. ఏమంటారు చూడండి, ఒక్కొక్క డాట్ వేసి కూడా మళ్ళీ మళ్ళీ చూసుకుంటారు. మనము ఉక్కు సైడ్ కానీ సంక భాగంలో కానీ ఖర్చు సైడ్ కానీ పావించు అంటే ఫోల్డింగ్లో పావించు, మనకి ఓపెన్ చేస్తే హాఫ్ ఇంచ్ అనమాట, అలా ఉండేటట్టు మనము ఎంత పొడవు అయితే కావాలనుకుంటున్నామో అంత పొడవు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అంటే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ వరకు పొడవు వచ్చేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే మన కింద వైపు ఏమంటే 1 ఇంచ్ 1 ఇంచ్ 2 ఇంచ్కి అయితే మార్క్ చేసాం కదా, మిడిల్లో కరెక్ట్గా ఒక లైన్ కొట్టి అటువైపు ఇటువైపు 1 ఇంచ్ 1 ఇంచ్ చేసాం కాబట్టి చూడండి. నెక్స్ట్ మనము కిందకి 1 ఇంచ్ విడిచిపెట్టాము, అన్ని సైడ్లు పావించి విడిచిపెట్టాము కదా, ఆ పావించి నుండి లాస్ట్ ఎండింగ్ మార్క్ దగ్గరికి సన్నగా వచ్చేయాలి. అలా వస్తే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా మనకైతే వస్తుంది. కొంతమంది బిగినర్స్ లావు లావుగా ఎండింగ్ వరకు కూడా లావుగానే తీస్తారు, అలా అయితే మనకి రాదు. చూడండి ఇక్కడ ఎలా చూపిస్తున్నా చూడండి, ఇది 1 ఇంచ్ 1 ఇంచ్ అంత నీట్గా చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. కప్పు కూడా చాలా బాగా పెర్ఫెక్ట్గా వచ్చింది, మనకి బ్రాకప్ వచ్చేటట్టు వచ్చిందనమాట, చాలా నీట్గా అయితే వచ్చింది. అదేవిధంగా 2 కప్స్ కూడా అంటే 2 సైడ్స్ కూడా ఎలా వచ్చాయనేది నేను 2 పీసుల్లో కూడా మీకైతే చూపిస్తున్నాను. చాలా గుల్లగా అయితే చాలా బాగా వచ్చింది కదా. ఇదే బాడీ మెజర్మెంట్స్తో ఇంత పెర్ఫెక్ట్ అంటే మీకు బ్లౌజ్ అది మీకు కరెక్ట్గా సరిపోవడం లేదు రాంగ్గా వస్తుంది అంటే మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే మీకు చాలా పెర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి సేప్ పట్టీలు క్లాత్ వచ్చేసి సీదాలో పెట్టండి బ్లౌజ్ క్లాత్ని, దానిపైన లైనింగ్ని అయితే పెట్టండి, 2 లైనింగ్ పీసులు పెట్టండి. బ్లౌజ్ క్లాత్ వచ్చేసి సీదాలో పెట్టండి. అలా పెట్టాక కరువు సైడ్ కాకుండా మనకి స్ట్రైట్ సైడ్ వచ్చేసి 1 పావించు వదిలేసి 1 స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు లైనింగ్ పక్కకు తీసుకుంటూ లైనింగ్ మీదే మనకి ఇంకొక స్టిచ్ అయితే వచ్చేయాలి, సరేనా? లైనింగ్ మీదే రావాలి, లైనింగ్ పక్కకు జరపండి, ఖర్చు కూడా లైనింగ్ వైపే ఉండేటట్టు చూసుకోండి. అలా ఉన్నాక ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ కిందకి లైనింగ్ని అలా పెట్టి చేత్తో ఇలా రుద్దుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి జరీ క్లాత్ కదా బ్లౌజ్ క్లాత్, దాన్ని ఇలా సర్ది పెట్టుకుంటారు తను, అదేవిధంగా మనకు అంత సాఫీగా అయితే రావాలి. కొంతమంది చాలామంది అయితే స్టిచ్లు అయితే వేస్తారు, దానిపైన స్టిచ్ అయితే వేయకూడదు, మ్యాక్సిమం స్టిచ్ కనిపించకూడదు బ్లౌజులో. ఒక ఉక్కు పట్టి దగ్గర తప్పించి మరెక్కడ మనకి బయటకి బ్లౌజులో కుట్టు కనిపించకూడదు. ఈ విధంగా అయ్యాక మనం ఇప్పుడు సేప్ పట్టీలు అయితే వేసుకుందాం. సేప్ పట్టీలు ఒకసారి చూడండి, సీదా సీదా చూడండి, ఆ విధంగా ఉక్కు పట్టి నుండి అయితే మనము అతకాల్సి అయితే ఉంటుంది. దాని గురించి క్లారిటీ కావాలంటే ఇంకొక వీడియోలు అయితే నేను చేస్తాను, మనం చాలా వీడియోస్లో అయితే క్లారిటీ అయితే ఇచ్చాము. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఈ విధంగా ఉక్కు పట్టి నుండి స్టార్ట్ చేయాలి. బ్లౌజ్ క్లాత్ ఒకవైపు కనిపించాలి, లైనింగ్ ఒకవైపుకి అయితే కనిపించాలి ఫినిషింగ్ అయిపోయాక, సరేనా? ఇప్పుడైతే మనకి ఉల్టాలో ఉంది, తను డబుల్ స్టిచ్ అయితే వేసుకుంది. చూడండి ఈ విధంగా అయితే రావాలన్నమాట. బిగినర్స్ ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోండి, ఈ క్లాత్ని అలా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ని ఇటు తీసుకొచ్చేసండి. అలా తీసుకొచ్చేసి ఇటు సైడ్ 1 స్టిచ్ అయితే వేసేసండి. మనకి బ్లౌజ్ క్లాత్ మొత్తం లోపలే ఉండిపోతుంది, చాలా ఈజీ. మీకు ఈ వీడియోలో అర్థమైందో కాలేదో కానీ చాలా ఈజీ. మన సేప్ పట్టీలు ఎన్ని రకాలుగా వేయవచ్చు అని మన ఫస్ట్ ఛానల్ స్మార్ట్ గజలక్ష్మి థాట్స్లో అయితే ఉంది, అది నేను ఈ మధ్యన కమ్యూనిటీలో కూడా పెట్టాను, ఒకసారి మీరైతే చూడండి. సేప్ పట్టీల గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ కింద అయితే నేను రిప్లైలో లింక్ అయితే ఇస్తాను, ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఎన్ని రకాలుగా సేప్ పట్టీ వేయవచ్చు అనే వీడియో అయితే మన ఫస్ట్ ఛానల్లో అయితే ఉంది. అలా ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఉక్కు పట్టి కాజపట్టి అయితే వేసుకుందాం. ఉక్కు పట్టీకి చూడండి, ఈ విధంగా మీరు క్లాత్ చూస్తే మీకు ఐడియా ఆల్రెడీ వచ్చేస్తుంది. మనము పొడవు వచ్చేసి ఉక్కు పట్టి ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి, వెడల్పు వచ్చేసి 1.5 తీసుకోవాలి. తీసుకొని 1 స్టిచ్ అయితే 1 పావించు వదిలేసేసి లైనింగ్ని ఇప్పుడు పక్కకి తిప్పేసి ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా తిప్పుకొని ఆ లైనింగ్ క్లాత్ 1 పావించు ముందు అయితే ఫోల్డ్ చేసేయండి. ఎలా చేసేస్తే సరిపోతుంది, అంటే బిగినర్స్కి చాలా ఈజీ వే అయితే ఇది ఉంటుంది.
అయితే నేను ఎందుకు బిగినర్ చేత వీడియో చేపిస్తున్నాను అంటే బిగినర్స్ ఎంత ఈజీగా కుట్టుకోగలరు అని చెప్పేసి విడమర్చి ఇందులో స్టిచ్చింగ్ అయితే ఉంది. నేనైతే అలా ఏమి పావించి ఫోల్డ్ చేసి నేనైతే ఏమి స్టిచ్ చేయను. మన ఫస్ట్ మన ఉక్కు పట్టి వచ్చేసి డబల్ ఫోల్డ్ చేసి అయితే నేను ఒకేసరికి ఉక్కు పట్టి అయితే వేసేస్తాను. తను వచ్చేసి రెండు సార్లు అయితే వేశారు. ఎందుకు అంటే ఒక పావించి ఫోల్డ్ చేశారు, మళ్ళీ దాన్ని ఇప్పుడు ఇటు పెట్టారు, మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేశారు. నేనైతే ఒక హాఫ్ ఇంచ్ డబల్ ఫోల్డ్ చేసి డైరెక్ట్ అయితే వేసేస్తాను. కాబట్టి మీకు బిగినర్స్కి ఎంత ఈజీ వేలో కావాలో అంత ఈజీ వేలో అయితే చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు కాజపట్టి కోసం వచ్చేసి లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ క్లాత్ పైన ఇలా వేసి చుట్టుపక్కల ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. అలా వేసాక ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనమైతే కట్ చేసుకోవాలి. మనకి జరీ క్లాత్ ఉంది కదా, ఆ జరీ క్లాత్ని మనం కాజాలకు వేసేటప్పుడు ఊరికే దారాలు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి, కాబట్టి ఇలా వేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. సేమ్ మనము ఉక్కు పట్టి ఎలా వేసామో అదేవిధంగా కాజాపట్టి కూడా తను సీదాలోనే వేశారు. సీదాలో చూడండి, లైనింగ్ పైకి ఉండేటట్టు బ్లౌజ్ క్లాత్ కిందకు ఉండేటట్టు అలా వేసి దాన్ని అలా పక్కకు తిప్పుకుంటూ ఇటు సైడ్ మళ్ళీ లైనింగ్ క్లాత్ ఎలా ఫోల్డ్ చేసామో ఇంతకుముందు అదేవిధంగా తను కూడా ఇది కూడా ఫోల్డ్ చేశారు. అలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసారు. మన ఉక్కు పట్టి సేమ్ డిట్టుకు డిట్టు ఎలా వేసారో అదేవిధంగా ఇది కూడా వేసేసేయండి. నేనైతే ఉక్కు కాజాలో కొద్దిగా డిఫరెంట్గా అయితే వేస్తాను, తనకు కంటే కొద్దిగా డిఫరెంట్గా అయితే వేస్తాను. తనైతే అలా అయితే అర్థం కాదు బిగినర్స్కి అని చెప్పేసి ఈ విధంగా అయితే తను వేశారు. అలా వేసుకున్నాక నెక్స్ట్ ఎక్స్ట్రాల కిందకు అయితే ఇలా రఫ్లు అయితే చేసుకోండి. రఫ్ చేసుకుంటే మనకి ఏమీ ఇది కాదు. తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి కంప్లీట్ అయితే చేసాము, ప్యాచ్ వర్క్ కూడా వేసాము. ఆ ప్యాచ్ వర్క్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో అయితే మనకు వస్తుంది. డాట్స్ వచ్చేసి షోల్డర్ తినగా అలా ఫోల్డింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు, పొడవు వచ్చేసి ఒక 3.5 అలా తీసుకొని క్రాస్గా ఒక్కొక్క స్టిచ్ అయితే వేసేసేయండి. ఇటు సైడ్ కూడా షోల్డర్కి తిన్నగా అలానే వేసేసేయండి. మనకు చూడండి ప్యాచ్ వర్క్ అయితే, మీరు బిగినర్స్ అయితే ఈ ప్యాచ్ ఎంత ఈజీగా వేయాలో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది, మీరైతే మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఒక క్లాత్ ఒకటిని పావించు వెడల్పులో ఒక క్లాత్ తీసుకొని ఒక పావించి మడత పెట్టేసి అలా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. మనకు నడుము పట్టి కోసం మనకి నడుము లూజ్ ఎంత ఉంటుందో అంతకంటే కొద్దిగా ఎక్కువే తీసుకోండి. ఇప్పుడు నడుము పట్టి అంటే బ్లౌజ్ క్లాత్ మీద అలా పెట్టేసి ఒక పావించి అలా వదిలేసి ఒక స్టిచ్ చేయండి. అక్కడ మనము డాట్స్ అయితే వేసాం కదా అక్కడ నడుము దగ్గర, ఆ డాట్స్ దగ్గర ఈ క్లాత్ కూడా ఫోల్డింగ్ చేయండి. అలా చేసేసి పావించి వదిలేసి అలా కుట్టేసేయండి. మనం మలిచింది వచ్చేసి పైన ఉండేటట్టు చూసుకోండి, ప్లెయిన్ది కిందకు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆ క్లాత్ని ఇలా పక్కకు తిప్పుకుంటూ పెద్ద కుట్టు అయితే వేసేసేయండి. మనం హెమ్మింగ్ చేసి అది ఇప్ప తీసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. అయితే లైనింగ్ పక్కకు పెట్టి కూడా ఒక కుట్టు అయితే వేసుకోవచ్చు, ఇక్కడైతే నేను చూపించలేదు. కాబట్టి మన వీడియోస్లో చాలా వీడియోస్లో అయితే నడుము పట్టీలు, ఉక్స్ పట్టీలు, కాజా పట్టీలు చాలా క్లారిటీ అయితే ఉన్నాయి. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అయితే జాయింట్ చేసేద్దాం. నడుము పట్టీ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. షోల్డర్లో అంటే మన కింద పీసు సీదాలో ఉండాలి, బ్యాక్ సైడ్ పీసు అలానే ఫ్రంట్ సైడ్ పీసులు ఉల్టాలో ఉండాలి, అలానే ఉక్కు కాజపట్టి సెంటర్లో ఉండాలి. అవి చూసుకోండి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని రెండు రెండు కుట్లు హాఫ్ ఇంచ్ వదిలేసి లేదంటే పావు ఇంచ్ వదిలేసి అలా అయితే వేయండి. ఇలా అయితే మనకు వచ్చాయి కదా. ఏమైనా షోల్డర్ దగ్గర హెచ్చు తగ్గులు ఉంటే ఆ సంఘ భాగం దుక్కు వచ్చేటట్టు చూసుకోండి. అలా చూసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసండి. అలా కట్ చేసాక ఇప్పుడు హ్యాండ్ పీస్ అలా కరెక్ట్ షోల్డర్కి తిన్నగా మనం మధ్యలో కట్ పెట్టాం కదా హ్యాండ్కి, అలా పెట్టేసి అక్కడ నుండి ఒక పావించి వదిలేసి స్టిచ్ చేసుకోండి. అలా స్టిచ్ చేసే ముందు బ్యాక్ సైడ్ది బ్యాక్ సైడ్కి ఉందా లేదా, ఫ్రంట్ సైడ్ది ఫ్రంట్ సైడ్కి ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్కి మనం కట్ పెట్టు ఉంటాం, లోతు తీసాక కట్ పెట్టు ఉంటాం, బ్యాక్ సైడ్కి కట్ పెట్టము. కాబట్టి సెంటర్ చూసుకోండి, అలానే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసుకొని ఒక పావించి వదిలేసి అలా అయితే మీరు స్టిచ్ చేసేయండి. ఏ పీస్ని సాగదీయకుండా నిదానంగా అయితే వేయండి, సాగదీసేవద్దు. సాగదీస్తే మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర షోల్డర్ దగ్గర అయితే గుల్లలు గుల్లలుగా వస్తుంది. సరేనా, ఆ విధంగా మనము రెండు కుట్లు అయితే వేసేసేయండి, టూ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయితే చేసేసేయండి. అలా చేశాక ఈ విధంగా మనమైతే చూసుకోండి. చూడండి ఎక్కడ ముడతలు అలాంటివి రాకుండా చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. నేను ఎక్కడైనా ముడతలు మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్తాను, ఎందుకంటే తను ఒక బిగినర్స్ కుట్టిందే కాబట్టి మిస్టేక్స్ ఉంటే నేను చెప్తాను.
ఇక్కడ మనకి హెచ్చు తగ్గు ఏమైనా హ్యాండ్స్ నుండి కింద ఖర్చు వరకు ఒకసారి చూసుకోండి. తను చూపిస్తున్నారు కదా, ఆ విధంగా చూసుకోండి. అలా చూసుకుంటే హెచ్చు తగ్గు ఏమైనా వస్తే సంఖ భాగంలో పట్టేసేయండి. హ్యాండ్ లూజ్ మనకి 5½ ఉంది కదా, బాడీ మెజర్మెంట్స్లో 5½కి మార్క్ చేసుకోండి. ఖర్చు అయితే 1½, 1 ఇంచ్ అయితే వదిలాం. ఇక్కడ ఈ ఖర్చు కూడా ఆర్మ్ దగ్గర కూడా 7½. ఆల్రెడీ మీరు స్టిచ్చింగ్ కటింగ్ వీడియో చూసుంటే మీకు అర్థమైపోతుంది, ఈ లూజ్ మనకి 7½ కాబట్టి ఒకసారి 7½ అలా టేప్ మెజర్మెంట్ పెట్టి 7½కి అయితే మార్క్ చేసేయండి. ఖర్చు వచ్చేసి పైకి ఉండేటట్టు చూసుకోండి. చాలామంది బిగినర్స్ కిందకి లాగేస్తూ ఉంటారు, కిందకి లాగకూడదు, పైనకు ఉండాలి. అక్కడ అదే డౌట్ వాళ్ళకి, ఈ ఖర్చు పైనకు ఉండాలా కిందకు ఉండాలా అని అడుగుతుంటారు వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే చూసుకోండి. చూసుకుంటే మనకి టోటల్గా నడుము లూజ్ వచ్చేసి 30 ఉంది. ఆ 30లో సగానికి నుండి 7½కి మార్క్ చేసుకోండి. ఈ ఉక్కు పట్టి కూడా 8కి మార్క్ చేసుకోండి. ఉక్కు పట్టి కాజాపట్టి మనకి కిందకి వెళ్తుంది కదా, కాజాపట్టి 8కి అయితే మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసుకొని కింద ఉన్న 7½ ఇంచీలు ఉక్కు పట్టి కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా 8 పెట్టద్దు, 7½ పెడితే సరిపోతుంది. సరేనా, ఈ విధంగా చేసుకొని స్టిచ్ అయితే వేసేసండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్లో సెంటర్ నుండి ఇటు 7½ అటు 7½, ఓకేనా? కాజాపట్టి 8కి పెట్టండి, కాజాపట్టి మనకు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఉక్కు పట్టి 7½కి పెట్టండి. అలానే బ్యాక్ సైడ్ కూడా ఖర్చులు ఎక్స్ట్రా ఎంతైనా ఉండని ఉంచేసేయండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా వేసేటప్పుడు నడుము పట్టి ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ మీరు లాస్ట్ కుట్లు వేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ పైనకు ఉండేటట్టు చూసుకోండి, బ్యాక్ సైడ్ నుండి వేయొద్దు. అలానే మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుండి వేసేటప్పుడు ప్రతిదానికి ఫ్రంట్ సైడ్ రావాలంటే ఒకటి హ్యాండ్ నుండి కిందకు వస్తుంది, ఒకటి కింద నుండి అంటే మనకి సేఫ్ బెల్ట్ నుండి పైనకు వస్తుంది. అలా కూడా చూసుకోండి. అలా చూసుకున్నాక 3 కుట్లు అయితే వేసేసేయండి. లాస్ట్ ఖర్చు వచ్చేసి కట్ చేసేసండి, ఎక్స్ట్రా ఎక్కువ ఉంటే. నడుము లూజ్ కొలుసుకోండి, మనకి 30 కదా, 30లో మనకి 31 అయితే వచ్చింది, 1 ఇంచ్ అయితే ఎక్కువ వచ్చింది. మీరు టైట్గా ఇంకో కుట్టు అయితే వేసుకోండి మీకు అలా వస్తే. తన చేత అయితే బాడీ లూజ్ కూడా కొలిపిస్తున్నా, బాడీ లూజ్ కొలిపించేసరికి తన చేతిలో అయితే 36 ఇంచులు అయితే వచ్చింది, తను కరెక్ట్గా కొలవలేదు అలా అని చెప్పేసి నేను కొలిసి అయితే మీకు చూపిస్తున్నా. చూడండి, మనకి ఫ్రంట్ సైడ్ కప్స్ దగ్గరకు వచ్చేసరికి ఆ లోతుగా మనము కొలవాలి, ఎందుకంటే మనకి లూజులు కరెక్ట్గా వస్తాయి. చూడండి, నేను అలా ఫింగర్ పెట్టి నేను అలా కొలిస్తే కరెక్ట్గా కాజా పట్టి దగ్గరికి మనకు 38 వచ్చింది. అంటే తన కొలతకి మన కొలతకి 2 ఇంచీలు అయితే తేడా వచ్చింది. బిగినర్స్ అలా కరెక్ట్గా కొలవాలి అని తెలుసుకోకపోయే ముందే అమ్మో ఎంత తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చిందని తను ఇదవుతారు. అయితే ఫినిషింగ్ లాస్ట్ ఫినిషింగ్ వర్క్ అయితే ఈ విధంగా వచ్చింది. నేను బ్యాక్ సైడ్ కూడా వర్క్ చేశాను, ఎలా వచ్చిందో చూపిస్తాను. అలానే వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. చూడండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన వీడియోస్ని. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బిగినర్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.